ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఐటీ జాబ్స్ అయితే చెప్తానండి. ఈ ఐటీ జాబ్స్ ఎంఎన్స్ కంపెనీలే కాకుండా స్మాల్ కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్లో ఎక్కువగా ఈ ఐటీ జాబ్స్ని యూజ్ చేస్తుంటారండి వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో. ఓకే, సో నేను ఎందుకు స్పెసిఫిక్గా ఈ టాపిక్కే సెలెక్ట్ చేసుకున్నానంటే, సో ప్రజెంట్ కొన్ని ఐటీ జాబ్స్ కానీ కొన్ని ఐటీ స్కిల్స్ మీద కొంచెం జాబ్స్ కొంచెం హైరింగ్ ప్రాసెస్ అయితే స్లో అయింది కాబట్టి చెప్పే ఐటీ స్కిల్స్ ఆర్ ఐటీ జాబ్స్ అనేవి ఎక్కువ డిమాండ్ ఉన్నవి, ప్లస్ కొంచెం తక్కువ మంది వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, మరి ఏంటివి అలాంటి ఐటీ జాబ్స్ అనేది మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. మెయిన్ టాపిక్కి ఎంటర్ అయ్యే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ ఫామ్లో మన వీడియోస్ వస్తాయి, మీరు మిస్ కాకుండా వీడియోస్ చూడవచ్చు. ఓకే, ఇంకా మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఎలాంటి ఐటీ జాబ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా నాకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే, నేను హైలీ ప్రిఫర్ చేసేది, మీరు సర్ప్రైజ్ కూడా కావచ్చు ఈ టెక్నాలజీ విని, బట్ చాలా తక్కువ మంది ఈ టెక్నాలజీ మీద, ఈ ఐటీ జాబ్ మీద మాట్లాడుతూ ఉంటారు, వీడియోస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఓకే, సో మరి ఆ ఐటీ జాబ్ ఏంటంటే పిహెచ్పి డెవలపర్ అండి, ఆర్ వర్డ్ ప్రెస్ డెవలపర్. ఓకే, సో మీరు నమ్ముతారో లేదో కానీ మీరు ఒక్కసారి నౌకరీ వెబ్సైట్కి వెళ్ళి పిహెచ్పి డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ అని చూడండి, మీకు 1000 జాబ్స్లో మీకు రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఈవెన్ మీ లింక్డ్ఇన్లో కూడా చూడండి పిహెచ్పి డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎందుకో చాలామంది ఈ పిహెచ్పి డెవలపర్ నేర్చుకోవాలని కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు, కానీ మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి నౌకరీలోకి వెళ్ళి సెర్చ్ చేయండి, చెక్ చేసుకోండి ఈ పిహెచ్పి డెవలపర్ మీద జాబ్ ఓపెనింగ్స్. దీన్ని మనం వర్డ్ ప్రెస్ డెవలపర్ అంటారు, ఇంకొక డెవలపర్ కూడా అంటే లారావెల్ డెవలపర్ అని అంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పిహెచ్పి కిందే వస్తుంటాయి, పిహెచ్పి డెవలపర్ డెసిగ్నేషన్ కింద వస్తాయి. లారావెల్ డెవలపర్ అండ్ వర్డ్ ప్రెస్ డెవలపర్ అండ్ పిహెచ్పి డెవలపర్ ఆరంభ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఇలాగా డిఫరెంట్ డెసిగ్నేషన్స్తో మీరు సెర్చ్ చేయండి. డెఫినెట్గా పిహెచ్పి అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీగా యూజ్ చేస్తారండి. ఓకే, మరి దీనికి ఫ్యూచర్ ఉంటుందా సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుందండి, మీరు చేసిన రోజు ఈ జాబ్ చేసి మీరు ఫ్యూచర్లో నోట్ చేసి నేర్చుకోండి బ్యాక్ ఎండ్లో, ఆర్ పైథాన్ నేర్చుకోండి. ఓకే, మీరు డెఫినెట్గా మంచి వెబ్ డెవలపర్ అవుతారు అండ్ మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది, వెబ్ డెవలపర్గా మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే. ఓకే, ఒకటి మాత్రం నిజమండి, ఈ పిహెచ్పి డెవలపర్కి కొంచెం శాలరీస్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఓకే, కానీ మీ కెరీర్ స్టార్ట్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లు అనుకుంటే, నాకు తెలిసి పిహెచ్పి డెవలపర్ జాబ్స్ కూడా బెస్ట్ అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇవి మీకు స్మాల్ కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి. పాన్ ఇండియాలో చెక్ చేయండి, మీకు ఈ పిహెచ్పి డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మరి సెకండ్ జాబ్ ఏంటంటే రియాక్ట్ చేసే డెవలపర్, ఆర్ మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం దీన్ని. ఓకే, సో ఈ జాబ్ కూడా మంచి కాల్స్ వస్తున్నాయి అండ్ మీకు స్మాల్ కంపెనీస్లో కానీ, మీడియం సైజ్ కంపెనీస్లో కానీ, ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా మీకు జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో నేను ఏవైతే టెక్నాలజీస్ చెప్పడం లేదో, ఏవైతే ఐటీ జాబ్స్ చెప్పడం లేదో, అవి డిమాండ్ లేదని కాదు నా మీనింగ్, సో అవి కూడా ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీకు మీడియం సైజ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అయినా జాబ్ తెచ్చుకోవాలి, ఓకే ముందు నా కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ జాబ్స్ చాలా బెస్ట్ అండి. థర్డ్ది ఏంటంటే మీరు లైనెక్స్ ప్లస్ ఎస్క్యూఎల్, లైనెక్స్ ప్లస్ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. సో మీరు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా ఆర్ ఎస్క్యూఎల్ డెవలపర్గా అయినా సరే మీ కెరీర్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ 2 ఐటీ జాబ్స్ అయితే ప్రజెంట్ నాకైతే కొంచెం మీడియం సైజ్ కంపెనీస్లో, స్మాల్ కంపెనీస్లో, స్టార్టప్ కంపెనీస్లో, సో ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో డెఫినెట్గా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటే ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ పిహెచ్పి డెవలపర్కి ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ నేర్చుకునే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. సో నేను అందుకని చెప్తున్నాను, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. ఓకే, ఫ్యూచర్లో మీరు వేరే న్యూ టెక్నాలజీ లైక్ నోట్ చేసి ఇలా నేర్చుకొని మీరు మంచి హై ప్యాకేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.